నమస్కారం వార్తల్లోకి స్వాగతం ముందుగా ముఖ్య అంశాలు జూలై 4న రాష్ట్ర ముఖ్యమంత్రి చిత్తూరు పర్యటనను విజయవంతం చేద్దాం రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనను అధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయండి పేర్కొన్న రాష్ట్ర మంత్రులు నారాయణస్వామి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విజయ డైరీ వ్యవస్థాపకులు వీరరాఘవ నాయుడు విగ్రహాన్ని సముచిత స్థానంలో పునః ప్రతిష్ఠిస్తాం వెల్లడించిన చిత్తూరు నగరపాలక కమిషనర్ అరుణ టిటిడి పరిపాలన భవనం మైదానంలో వేడుకగా చతుర్వేద హవనం లోక కళ్యాణార్థం జూన్ 29 నుండి జూలై 5వ తేదీ వరకు నిర్వహణ గత టిడిపి హయాంలో సివిల్ సప్లై డిపార్ట్మెంట్ లో నిధులను అడ్డదారిలో పసుపు కుంకుమకు మళ్లించారు ఆరోపించిన పౌర సంబంధాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు వార్తల్లోని వివరాలు జూలై 4న రాష్ట్ర ముఖ్యమంత్రి చిత్తూరు పర్యటనను విజయవంతం చేద్దామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణస్వామి తెలిపారు గురువారం జిల్లా సచివాలయంలోని సమావేశ మందిరంలో జూలై 4న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్తూరు పర్యటన ఏర్పాట్లకు సంబంధించి రాష్ట్ర అటవీ విద్యుత్ పర్యావరణ మరియు శాస్త్ర సాంకేతిక భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాజంపేట పార్లమెంటు సభ్యులు పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనల సలహాదారు తలశీల రఘురామ్ జెడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు తదితర నాయకులతో కలిసి సమీక్షా సమావేశం వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులతో నిర్వహించారు ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్తూరు పర్యటనను ఉన్నత అధికారులు మరియు జిల్లా అధికారులు సిబ్బంది సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు అనంతరం రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్తూరు పర్యటనలో ఎటువంటి చిన్నపాటి లోటుపాట్లకు తావు లేకుండా నిర్వహించాలని అధికారులకు సూచించారు ఈ కార్యక్రమానికి సంబంధించి జిల్లా కలెక్టర్ వారు సంబంధిత శాఖ అధికారులకు మరియు సిబ్బందికి విధులను కేటాయించడం జరుగుతుందని జిల్లా యంత్రాంగానికి మంచి పేరు వచ్చేలా తమ విధులను బాధ్యతాయుతంగా నిర్వహించి ఈ పర్యటనను విజయవంతం చేయాలన్నారు అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చిత్తూరు పర్యటనను అధికారులందరూ సమన్వయంతో పనిచేసి విజయవంతం చేద్దామని అధికారులకు కేటాయించిన విధులను బాధ్యతతో నిర్వహించి ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా పనిచేయాలన్నారు అనంతరం చిత్తూరు శాసనసభ్యులు మాట్లాడుతూ గతంలో 2019 లో అమ్మఒడి కార్యక్రమం చిత్తూరులో లాంఛనంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించడం జరిగిందని ఆ కార్యక్రమాన్ని అందరూ కలిసి విజయవంతం చేశారని జూలై 4 ముఖ్యమంత్రి పర్యటన అందరూ కలిసి పనిచేసి విజయవంతం చేద్దామన్నారు ఈ సమీక్ష సమావేశంలో జేసీ శ్రీనివాసులు డిఆర్ఓ రాజశేఖర్ చిత్తూరు నగర మేయర్ అముద జెడ్పీ వైస్ చైర్మన్ రమ్య రెస్కో చైర్మన్ సెందిల్ కుమార్ జెడ్పీ సీఈఓ ప్రభాకర్ రెడ్డి డిఆర్డీఏ డ్వామా పీడీలు తులసి గంగాభవాని తదితర వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు యువకులు వచ్చారు కలెక్టర్ గారు అదే విధంగా మన పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి సార్ కూడా నాకు తెలిసి రాత్రి పనులు దాన్ని లెక్క పెట్టకుండా సక్సెస్ ఇవ్వడంతో వరకు మనం ఎన్ని మాట్లాడినా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్తూరు పర్యటన సందర్భంగా చీలపల్లి సమీపంలో ఉన్న క్రిస్టియన్ మెడికల్ కళాశాల సిఎంసి ఆసుపత్రి ఆవరణలో ఏర్పాటు చేసే హెలిప్యాడ్ మెడికల్ కళాశాలకు భూమి పూజకు సంబంధించిన ఏర్పాట్ల పనులను ఎమ్మెల్సీ మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన సమన్వయకర్త తలశీల రఘురామ్ ఎస్పీ రిషాంత్ రెడ్డిలతో కలిసి జిల్లా కలెక్టర్ షణ్మోహన్ పరిశీలించారు జూలై 4న రాష్ట్ర ముఖ్యమంత్రి చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా గురువారం మధ్యాహ్నం గుడిపాల మండలం చీలపల్లి వద్ద ఉన్న సిఎంసి ఆసుపత్రి ఆవరణంలో ఏర్పాటు చేసే మెడికల్ కళాశాల ఆసుపత్రికి భూమి పూజ మరియు పోలీస్ పెరేడ్ గ్రౌండ్ నందు నిర్వహించే బహిరంగ సభ పోలీస్ పెరేడ్ గ్రౌండ్ నందు ఏర్పాటు చేసే హెలిప్యాడ్ పనులను పరిశీలించారు ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి సిఎంసి ఆసుపత్రి వద్ద మరియు పోలీస్ పెరేడ్ గ్రౌండ్ నందు ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ బహిరంగ సభ ఏర్పాటు పనులను విద్యుత్ ఆర్ఎన్బి తహసీల్దారులకు కేటాయించిన విధులు సక్రమంగా నిర్వహించాలని సూచించారు చిత్తూరు జిల్లా కలెక్టర్తో పాటు అదనపు ఎస్పీ సుధాకర్ చిత్తూరు ఆర్జీఓ రేణుక ఇన్ఛార్జ్ డిఎం అండ్ హెచ్ఓ రాజశేఖర్ రెడ్డి గుడిపాల తహసీల్దార్ బాబు రాజేంద్ర ప్రసాద్ తదితర అధికారులు పాల్గొన్నారు
రాయలసీమ డైరీ డెవలప్మెంట్ ను స్థాపించి రైతులకు ఉపాధి కల్పించడమే కాకుండా వారి జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి కృషి చేసిన వీర రాఘవుల నాయుడిని మేము ఎంతగానో గౌరవిస్తున్నామని అమూల్ సంస్థ మాస్టర్ ప్లాన్ ప్రకారం వీర రాఘవుల నాయుడు విగ్రహాన్ని సముచిత స్థానంలో తిరిగి పునఃప్రతిష్ఠ చేస్తామని నగర కమిషనర్ అరుణ తెలిపారు. గురువారం నగరపాలక కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కమిషనర్ మాట్లాడుతూ విజయ డైరీని రాష్ట్ర ప్రభుత్వం అమూల్ డైరీకి 99 సంవత్సరాలు లీజుకు ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ నేపథ్యంలో అమూల్ వారి మాస్టర్ ప్లాన్ ప్రకారం మరమ్మతు పనులు జరుగుతున్నాయని భారీ యంత్రాలు వాహనాలు లోపలికి వెళ్లాల్సి ఉంటుందని తెలిపారు. మరమ్మతు పనులకు అడ్డంగా ఉన్నందున వీర రాఘవుల నాయుడు గారి విగ్రహాన్ని చాలా జాగ్రత్తగా తీసి సురక్షిత ప్రాంతంలో ఉంచడం జరిగిందని తెలిపారు. ఈ పనులు జరుగుతున్న సమయంలోనే కొందరు ఫోటోలు తీసి వ్యతిరేకంగా ప్రచారం చేశారని పేర్కొన్నారు. విగ్రహానికి ఎలాంటి హాని కలగకుండా చాలా జాగ్రత్తగా తీసి తగిన రక్షణ చర్యలు తీసుకుని భద్రపరిచినట్లు స్పష్టం చేశారు. ఈ మేరకు విగ్రహం ఫోటోలు పత్రికల వారికి చూపించారు. మాస్టర్ ప్లాన్ కు అనుగుణంగా విగ్రహాన్ని సముచిత స్థానంలో తిరిగి ఏర్పాటు చేస్తామన్నారు. నిన్నటి నుంచి కూడా వివిధ ప్రసార మాధ్యమాల్లో విజయ డైరీ ఆవిష్కరణ కృషి చేసినటువంటి కీర్తిశేషులు శ్రీ వీర రాఘవుల నాయుడు గారి విగ్రహాన్ని పూర్తిగా తొలగించామని, ఎక్కడో మూలన పడేశామని అనేక రకాల న్యూస్ వచ్చిన సందర్భంలో వివరణ ఏంటంటే, ప్రభుత్వం విజయ డైరీని అమూల్ వారికి 99 సంవత్సరాల లీజుకు ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో అమూల్ వారి మాస్టర్ ప్లాన్ అనుసరించి మనం మరమ్మతులు చేయడం ప్రారంభించాము. అందుకు విగ్రహం అడ్డుగా ఉండడం వల్ల దాన్ని చాలా జాగ్రత్తలు తీసుకొని ఒక సేఫ్ ప్లేస్లో ఉంచడం జరిగింది. ఈ ప్రాసెస్లో ఉండగానే కొంతమంది ఫొటోస్ తీసుకొని దాన్ని పూర్తిగా నెగటివ్గా ప్రొజెక్ట్ చేయడం జరిగింది. మన రాయలసీమ డైరీ డెవలప్మెంట్ని స్థాపించి రైతుల ఉపాధికి వారి జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి బాటలు వేసినటువంటి శ్రీ కీర్తిశేషులు వీర రాఘవుల నాయుడు గారిని మేము ఎంతగానో గౌరవిస్తున్నాము. అమూల్ వారి మాస్టర్ ప్లాన్ అనుసరించి దాన్ని తిరిగి ఆ ప్లాన్ అనుగుణంగా పెట్టడం జరుగుతుంది అని మీడియా మిత్రులకి తెలియజేయడం జరిగింది. మాస్టర్ సంబంధించి వారు పూర్తి స్థాయిలో కూడా డైరీ అనేది తిరిగి రినోవేట్ చేసుకొని చేస్తారు కాబట్టి దే ఆర్ హ్యావింగ్ వన్ మాస్టర్ ప్లాన్ విత్ దెమ్. ఆ మాస్టర్ ప్లాన్ అనుగుణంగా దానికి సంబంధించి ఈ విగ్రహానికి సముచితమైన స్థానం మాత్రం ఇవ్వడం జరుగుతుంది. విజయ డైరీ వ్యవస్థాపకులు వీర రాఘవుల నాయుడు విగ్రహాన్ని తొలగించడం బాధాకరమని టీడీపీ మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, చిత్తూరు నగరపాలక మాజీ మేయర్ కటారి హేమలత ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం మధ్యాహ్నం చిత్తూరు నగరంలోని టీడీపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ పాడి రైతులను ఆదుకోవాలని రాయలసీమ అభివృద్ధి మండలి చైర్మన్ గా ఉన్న వీర రాఘవ నాయుడు అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంకట్రావుతో మాట్లాడి విజయ డైరీలో మిల్క్ పౌడర్ తయారీకి శ్రీకారం చుట్టాలని అన్నారు. విజయ డైరీ ఏర్పాటుతో అక్కడ పనిచేసే సిబ్బందితో పాటు రైతులు కూడా అన్ని విధాలుగా ఆదుకున్న వీర రాఘవ నాయుడు విగ్రహాన్ని స్వచ్ఛందంగా సిబ్బంది రైతులు అందరూ సమిష్టి మూలధనంతో ఏర్పాటు చేశారని అన్నారు. ఇవాళ వీర రాఘవ నాయుడు విగ్రహాన్ని తొలగించడం బాధాకరమన్నారు. విగ్రహం ఉన్న ప్రదేశం ట్రాఫిక్ అంతరాయం లేదని, ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేని ప్రదేశంలో ఉన్నా వీర రాఘవ నాయుడు కుటుంబ సభ్యులకు కూడా కనీసం సమాచారం ఇవ్వకుండా విగ్రహాన్ని తొలగించడం సమంజసం కాదన్నారు. యథాస్థానంలో విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు పెంకిటిల సురేంద్ర, నగర కమిటీ అధ్యక్షురాలు కట్టారి హేమలత, కార్యాలయ కార్యదర్శి మోహన్ రాజ్ తదితరులు పాల్గొన్నారు. ఎన్పి వీర రాఘవుల నాయుడు గారి విగ్రహాన్ని తొలగించడం చాలా బాధాకరం. దాన్ని మేము పూర్తిగా కూడా తెలుగుదేశం పార్టీ తరఫున కూడా పూర్తిగా ఖండిస్తున్నాం. అంతేకాకుండా నేను డైరీ చైర్మన్గా ఉన్నప్పుడు ప్రతి లీటర్కి 10 పైసలు వసూలు చేసి, దానికి అయ్యే ఖర్చుకి ప్రతి లీటర్కి 10 పైసలు వసూలు చేసి జనరల్ బాడీ ఆమోదం పొంది ఆ విగ్రహాన్ని పెట్టడం కూడా జరిగింది. దాంట్లో అప్పుడున్న ఎంప్లాయీస్ కూడా వాళ్ళ శాలరీస్లో కూడా కొంత భాగం కూడా కొంత పోర్షన్ కూడా ఇవ్వడం కూడా జరిగింది. ఆ రోజు దాన్ని ఈరోజు వాళ్ళు తీసేయడం అది రోడ్డుకు అడ్డంగా కూడా లేదు. అది ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా 1999 అప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఆయన వచ్చి ఇన్ఛార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అందరూ కూడా వచ్చి దాన్ని ఇనాగ్రేట్ చేయడం కూడా జరిగింది. అది రైట్ ప్లేస్లోనే ఉంది, ఎక్కడా కూడా ఎవరికి ఇబ్బంది లేదు. ఒక ఇన్ గేటు ఒక అవుట్ గేట్ ఉంది, నడిమి మీద పెట్టాం దాన్ని. ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది లేదు, రోడ్డు కట్టడం కూడా లేదు.
అధిపతి నామ్స్ ప్రకారం మేము ఆ రోజు పెట్టాం. ఈ రోజు దాన్ని తీసేయడం చాలా బాధేస్తా ఉంది. లోక కళ్యాణార్థం టీటీడీ పరిపాలన భవనంలోని మైదానంలో శాస్త్రోత్తంగా శ్రీనివాస చతుర్వేద హవనం ప్రారంభమైంది. ఋత్వికుల కలశ స్థాపన, కలశ ఆవాహన తదితర వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. టీటీడీ ఆధ్వర్యంలో తొలిసారిగా చతుర్వేద కార్యక్రమం ఏర్పాటు చేశారు. లోక కళ్యాణార్థం జూన్ 29 నుండి జూలై 5వ తేదీ వరకు ఈ నిర్వహణ జరుగుతోందన్నారు. నేడు ఉదయం 8 గంటలకు కలశ స్థాపన, కలశ ఆవాహనంతో ప్రారంభమైన కార్యక్రమం 32 మంది ఋత్వికుల చేత 4 వేదాల్లోని మంత్రాలు పఠిస్తూ హవనం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో ధర్మారెడ్డి దంపతులు పాల్గొన్నారు. లోక కళ్యాణార్థం ఈ చతుర్వేద హవనం కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ప్రపంచంలోని సకల జీవరాశులకు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని ఈ యాగం చేస్తున్నామని అన్నారు. తిరుపతి టీటీడీ పరిపాలన భవనంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కోరారు. ఓం నమో వెంకటేశాయ. లోక కళ్యాణం కోసం రాష్ట్రం, ప్రజలు అంతా కూడా సకల సమృద్ధిగా, తర్వాత ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని చెప్పేసి చతుర్వేద హవనాన్ని ఈరోజు నుంచి జూలై 5వ తేదీ వరకు తిరుపతిలో మొట్టమొదటిసారిగా నిర్వహించడం జరుగుతుంది. ఈ 4 వేదాల్లోని మంత్రాలను 32 మంది ఋత్వికులు పఠిస్తూ హవనం నిర్వహిస్తారు. ప్రపంచంలోని సకల జీవరాశులు ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని స్వామివారిని ప్రార్థిస్తూ హోమాలు జరుగుతాయి. ప్రతిరోజు కూడా సాయంత్రం ఆధ్యాత్మిక ప్రవచనాలు, తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఈ ప్రాంగణంలో జరుగుతాయి. ఇది SVBC ద్వారా లైవ్ కూడా ఇవ్వటం జరుగుతుంది. లైవ్ ఇవ్వలేని పక్షంలో ఆ రికార్డింగ్ చేసి అప్రోప్రియేట్ స్లాట్స్లో ఆ రికార్డింగ్ కూడా ప్లే చేయడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ ఈ చతుర్వేద హవనంలో పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలు పొందాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. తిరుపతిలో స్పై చిత్ర బృందం సందడి చేసింది. స్పై చిత్రం విడుదల సందర్భంగా తిరుపతికి విచ్చేసిన ఆ చిత్ర కథానాయకుడు యువనటుడు నిఖిల్ ప్రేక్షకులతో కలిసి సినిమా చూశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, యువతలో దేశభక్తిని పెంపొందించేలా రూపొందించిన స్పై చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలని నిఖిల్ కోరారు. యాక్షన్, లవ్, సస్పెన్స్, థ్రిల్లింగ్, కామెడీ ట్రాక్లు నడిచే చిత్రమే స్పై అని తెలిపారు. త్వరలో కార్తికేయ 3 మూవీ ప్రాజెక్టును ప్రారంభించనున్నామని తెలిపారు. నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇప్పుడు రైట్ నేను ఒక 1 మంత్ ట్రైనింగ్కి వెళ్తున్నానండి. స్వయంభవన సినిమా నెక్స్ట్ స్టార్ట్ అవబోతుంది. అది కంప్లీట్లీ ఒక పీరియాడిక్ డ్రామా, అది సో పీరియాడిక్ యాక్షన్ డ్రామా. సో దానికి ప్రిపరేషన్గా నేను 1 మంత్ నేను అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్తున్నాను. దాని తర్వాత కార్తికేయ 3 కూడా ఉండబోతుంది, ఇండియా హౌస్ కూడా. సార్ ఇప్పుడు ఇండియా హౌస్ అన్నది ఇట్ ఈస్ ఎ లవ్ స్టోరీ సార్. అది బట్ ఒక ఎపిక్ స్కేల్ మీద చేసి లవ్ స్టోరీ. మీరు అడుగుతుంది ఏంటి వేరే హ్యాపీ డేస్ లాంటి సినిమా చేయొచ్చు సార్? అంటే ఇప్పుడు రైట్ నాకు వచ్చిన కథలు మాత్రం ఎలా ఉన్నాయి, అండ్ నేను ఎంచుకున్నా కూడా నాకు పీరియాడిక్ డ్రామా ఎప్పుడు చేయాలని ఇష్టం. అంటే ఒక సోల్జర్గా చేయాలి, ఒక యుద్ధభూమిలో ఒక సోల్జర్లా చేయాలని ఉంది. అది నేను చాలా మంచి కథ సార్. కాబట్టి ఇండియా హౌస్ అన్నది ఇంకా రామచరణ్ గారు, అభిషేక్ అగర్వాల్ భాయ్ వాళ్ళు చేసింది. అది లవ్ స్టోరీ బట్ సెట్ ఇన్ ఇండియా హౌస్. తర్వాత కార్తికేయ 3 ఏదైతే ఉందో అది కూడా ఒక చాలా అద్భుతమైన పాయింట్తో చంద్రమని మళ్ళీ మేము అందరం కలిసి తిరిగి రాబోతున్నాం. సో హోప్ఫుల్లీ ఆల్ బ్లెసెస్. అండ్ స్పై మాత్రం ఇప్పుడు థియేటర్స్లో ఉంది. ఈరోజు హాలిడే, ఈరోజు హాలిడేస్, నెక్స్ట్ 3 డేస్ మీరు తప్పకుండా చూసి సినిమా ఎంజాయ్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. మా డిస్ట్రిబ్యూటర్స్ అంత కాన్ఫిడెంట్గా ఉన్నారు. సో వాళ్ళందరికీ ఆల్ ఆంధ్రప్రదేశ్ నుంచి, యూఎస్ఏ నుంచి, యూఎస్ఏలో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ప్రీమియర్ షోస్, హైయెస్ట్ కలెక్షన్ యూఎస్ఏలో. అట్ ద సేమ్ టైం సీరియట్లో కూడా నాకు అసలు ఎప్పుడు ఊహించిన విధంగా నాకు అంటే ఓపెనింగ్స్ రావడం, అంటే లైక్ 4 షోస్ ఫుల్ అయిపోవడం. అట్ ద సేమ్ టైం ఇప్పుడు రైట్ నాకు మెసేజ్ వస్తున్నాయి ఖచ్చితంగా మన అదంటే మన ఏంబీ బాల్లో కానీ 10 out of 10 షోస్ ఎవ్రీ సింగిల్ సీట్ హెస్ బీన్ సోల్డ్ అవుట్ అండి. అండ్ ఈరోజు చాలా సంతోషం, ఎందుకంటే ఈరోజు తొలేకాదశి. అట్ ద సేమ్ టైం మన ముస్లిం బ్రదర్స్ వాళ్ళ బక్రీద్, సో హ్యాపీ ఈద్ అండ్ హ్యాపీ తొలేకాదశి అందరికీ. అండ్ ఇదే సంతోషంతో నేను థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను మళ్ళీ. అండ్ ప్లీజ్ గైస్ థియేటర్కి రండి, ఇట్స్ అ క్లీన్ యూబీఐ సర్టిఫికేట్, మంచి సినిమా. ఆ మంచి సినిమా మీరు థియేటర్లో బిగ్ స్క్రీన్లో ఎంజాయ్ చేయండి. యాక్షన్ కానీ, ఆ ఎంటర్టైన్మెంట్ కానీ, ఆ కామెడీ కానీ, ఆ లవ్ కానీ, ఆ థ్రిల్స్ కానీ, స్పై థ్రిల్ ఎలా ఉంటుందో మీరు డెఫినెట్లీ ఎంజాయ్ చేస్తారు. కమ్ టు స్పై. థ్యాంక్ యూ సో మచ్. త్యాగ స్ఫూర్తికి, అత్యున్నత భక్తికి ప్రతీక అయిన బక్రీద్ పండుగ సందర్భంగా నేడు శ్రీకాళహస్తిలోని ముస్లింలు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రార్థనా మందిరాలలో ప్రార్థనలు చేశారు. అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకుని పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ముస్లిం మత పెద్దలు మాట్లాడుతూ, నెల ప్రారంభంలోనే భక్తి ప్రపత్తులతో హజ్ తీర్థయాత్రకు ముస్లింలు వెళ్తారని, బక్రీద్ కుర్బానీస్తూ పేదలకు సహాయం చేస్తారని బక్రీద్ పండుగ ప్రాముఖ్యతను తెలిపారు. శ్రీకాళహస్తి దేవస్థాన పాలక మండలి చైర్మన్ శ్రీనివాసులు మాట్లాడుతూ,
త్యాగాల పండుగ బక్రీద్ పండుగని ఈ పండుగ సందర్భంగా ప్రార్థన మందిరం నందు ముస్లిం సోదరులకు పండుగ శుభాకాంక్షలు తెలియజేయడం ఆనందంగా ఉందంటూ ఆనందం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ తమ తమ ఇళ్లలో బక్రీద్ పండుగను నిర్వహించుకుని అల్లాహ్ కృప వల్ల బాగుండాలని కోరారు. ముస్లింల అభివృద్ధికై ముఖ్యమంత్రి అనేక పథకాలు ప్రవేశపెట్టారని ఈ పథకాలతో ముస్లిం సోదరులు అభివృద్ధి చెందాలని ముస్లిం సోదరులకు తెలియజేశారు. పరమ పవిత్రమైన బక్రీద్ సందర్భంగా శ్రీకాళహస్తి ఈద్గా వద్దకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఇక్కడికి రావడం జరిగింది. ఉన్న ముస్లిం సోదరులందరికీ కూడా హృదయపూర్వకంగా బక్రీద్ శుభాకాంక్షలు. బక్రీద్ అంటేనే దాన గుణాన్ని తెలియజేస్తుంది. తనకున్న దాంట్లో ఎంతో కొంత ఈరోజు ప్రతి ముస్లిం సోదరుడు కూడా దానం చేస్తాడు. అది వస్తు రూపంలో కావచ్చు, నగదు రూపంలో కావచ్చు, ఇంకొక రూపంలో కావచ్చు, ఏ రూపమైనా కూడా తనకున్న సంపాదనలో కొంత దానం చేయడమే ఈ యొక్క బక్రీద్ యొక్క ముఖ్య ఉద్దేశం. నిరుపేద ముస్లిం సోదరు కూడా ఈరోజు దాన కార్యక్రమం జరుగుతాడు. కాబట్టి ఈ యొక్క ముస్లిం సోదరు అందరి ఇళ్లలో కూడా అల్లాహ్ దయ వల్ల సుఖ సంతోషాలు, అష్టైశ్వర్యాలు, ఆయుర ఆరోగ్యాలు, పిల్లలందరూ కూడా విద్యాబుద్ధులతో, వారి యొక్క వ్యాపారాల్లో కూడా ఉన్నత స్థాయికి వచ్చే విధంగా అందరికీ కూడా అలా ఆశీస్సులు మెండుగా ఉండాలని చెప్పి మనసా వాచ కర్మణ కోరుకుంటున్నాం. అదేవిధంగా మా యొక్క శాసనసభ్యులు, ప్రియమిత్రులు బిఎఫ్ మోసరెడ్డి గారు ఈరోజు అమెరికా పర్యటన ఉండడం కారణంగా రాలేకపోయినారు. వారి తరఫున కూడా శ్రీకాళహస్తి ముస్లిం ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. తిరుపతి పద్మావతి అతిథి గృహానికి పౌర సంబంధాల శాఖ మంత్రి కారిమూరి వెంకట నాగేశ్వరరావు చేరుకున్నారు. గత టీడీపీ హయాంలో సివిల్ సప్లై డిపార్ట్మెంట్ లో నిధులను అడ్డదారిలో పసుపు కుంకుమలకు మళ్లించారని పౌర సంబంధాల శాఖ మంత్రి కారిమూరి వెంకట నాగేశ్వరరావు తెలిపారు. సివిల్ సప్లై డిపార్ట్మెంట్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విరుంతమైన మార్పులు తీసుకువచ్చారని అన్నారు. రాష్ట్రంలో జూలై 1వ తేదీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గం నుండి గోధుమను ఇవ్వనున్నట్లు తెలిపారు. రైతులను ఎంకరేజ్ చేస్తూ ప్రభుత్వం రైతుల నుంచి నేరుగా రాగులు కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. ప్రభుత్వానికి రైతులకు మధ్య దళారీ వ్యవస్థకు తావు లేకుండా చేస్తున్నామని అన్నారు. తాట తీస్తా తోలు తీస్తా అన్నదే పవన్ కళ్యాణ్ మేనిఫెస్టో అని అన్నారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు చెంకనెక్కి ఆయన్ను ముఖ్యమంత్రి చేసేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. లోకేష్ ఓ వేస్ట్ అని, అతని లాంటి పప్పుగాడి గురించి మాట్లాడే స్థాయి నాది కాదని అన్నారు. ఈ ప్రభుత్వం సంక్షేమ పథకాల ద్వారా పప్పు బెల్లెంలా ప్రజలకు డబ్బులు పంచుతోందని చంద్రబాబు నాయుడు అన్నారని అన్నారు. మరి ఇప్పుడు ఈయన అంతకు మించి పప్పు బెల్లాలను గోతాల లెక్కన పంచుతానంటున్నాడని అన్నారు. అయినా చంద్రబాబు నాయుడు 2014 ఎన్నికల్లో 650 హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని అన్నారు. రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడుని నమ్మే పరిస్థితిలో లేదని పౌర సంబంధాల శాఖ మంత్రి కారిమూరి వెంకట నాగేశ్వరరావు తెలిపారు. చంద్రబాబు మేనిఫెస్టో చంద్రబాబు నాయుడు మొన్నటిదాకా ఏమన్నాడు, ఆంధ్రప్రదేశ్ మరో శ్రీలంక అయిపోతుంది అన్నాడు, మరో ఇదిగా అయిపోతుంది అన్నాడు, పప్పు బెల్లల్లా పనిచేస్తున్నాడు, ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది అన్నాడు. అదే చంద్రబాబు నాయుడు ఇప్పుడు దానికన్నా పప్పు బెల్లల్లా పనిచేస్తాను, నేను ఇచ్చేస్తానని అతను ఎవరో నమ్మే పరిస్థితుల్లో లేరు. ఎంచేతంటే 650 వాగ్దానాలు చేసి మేనిఫెస్టో వెబ్సైట్లో పెట్టి మళ్ళీ తీసేసిన వ్యక్తి. మీ విలేకరులే, మీ వాళ్లే మీరు రుణమాఫీ చేస్తన్నారు కదంటే ఎవరు చెప్పారు? చేస్తాను అయిపోయింది, మరి డోక్రా రుణమాఫీ చేస్తా అన్నారు కదా, అయిపోయింది చేస్తాను అనే వ్యక్తితో ఏం మాట్లాడతాం? ఏదైనా సరే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏ రుణమాఫీ చేసినా, డోక్రా రుణమాఫీ చేసినా, రైతు రుణమాఫీ చేసినా, మరి ఇవాళ అమ్మఒడైనా, నాడు నేడు స్కూల్స్ అయినా, విద్యాదీవనైనా, వసతి దీవెనైనా, మన ఆరోగ్యశ్రీ అయినా, ఇవాళ ఫ్యామిలీ డాక్టర్ అయినా చెప్పుకోవటానికి మీరు కూడా మీకు మీ అందరికీ కూడా ఛాలెంజ్ చేస్తున్నా. మీరు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలు మర్చిపోకుండా కంటిన్యూగా చెప్తే 8 లక్షల రూపాయలు ఇస్తానని ప్రకటించాను, మీకు కూడా ఇస్తాను, అది వర్తిస్తాను. ఏమీ చూసుకోకుండా చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పెట్టిన పథకాలు కంటిన్యూ చేస్తున్నాయి, ఒక్కటి కూడా మర్చిపోకుండా చెప్తే 8 లక్షలు ఇస్తాం. ఇప్పుడు మీ వాళ్ళు అడుగుతున్నారు పాదయాత్రలో జర్నలిస్టులకి ఇళ్ల స్థలాలు ఇస్తారన్నది. చాలా చోట్ల ఆల్రెడీ వాళ్ళ నాయకులే వాళ్లే కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చున్నారు. ఉన్న వాళ్ళకు కూడా ఆయన చేయాలనే ప్రయత్నంలో 100% ఆయన ఏ మాట ఇచ్చారో ఆ మాట తప్పుడు చేస్తారు. తిరుషనూరు పంచాయతీ కార్యాలయంలో మోహిత్ రెడ్డి జన్మదినం పురస్కరించుకుని సర్పంచ్ రామచంద్రారెడ్డి ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరానికి యువత పోటెత్తారు. ఆర్ఆర్ పిలుపు మేరకు రక్తదాన కార్యక్రమానికి హాజరైన యువత స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. తిరుచమూరు పంచాయతీ కార్యాలయంలో మోహిత్ రెడ్డి జన్మదినం పురస్కరించుకుని సర్పంచ్ రామచంద్రారెడ్డి ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరానికి యువత పోటెత్తారు. ఆర్ఆర్ పిలుపు మేరకు రక్తదాన కార్యక్రమానికి హాజరైన యువత స్వచ్ఛందంగా రక్తదానం చేశారు.
రక్తదాన శిబిరంకు ఎవరు ఊహించని విధంగా యువత రావడంతో వైసీపీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం వచ్చింది. స్వచ్ఛందంగా రక్తదానం చేసిన యువతను వార్డు మెంబర్ మునీందర్ రాయల్ అభినందించి ప్రశంసా పత్రాలు అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మోహిత్ రెడ్డి జన్మదినానికి యువతలో ఇంత స్పందన రావటం శుభ సూచికమన్నారు. వచ్చే ఎన్నికల్లో చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి మోహిత్ రెడ్డి గెలుపుకు ఇదే నాంది అని తెలిపారు. చంద్రగిరి క్షేత్రస్థాయిలో విస్తృత ప్రచారం చేస్తున్న మోహిత్ రెడ్డికి ప్రజలు అడుగడుగునా నీరాజనం పడుతున్నారని అన్నారు. ఈ సందర్భంగా మోహిత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముల్లపూడి సర్పంచ్ సూరివాసు, వైసీపీ కార్యకర్తలు తదితర నాయకులు పాల్గొన్నారు. నమో వెంకటేశాయ. ఈరోజు మా చంద్రగిరి యువరాజు మోహిత్ రెడ్డి బర్త్డే సందర్భంగా తిరుచానూరు సర్పంచ్ కె రామచంద్ర రెడ్డి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం తిరుచానూరు పంచాయతీ ఎదురుగా జరుగుతూ ఉన్నది. ఈ అట్లే నవజీవన వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం జరిగినది. ఇటువంటి బర్త్డేలు బాగా చేసుకోవాలని చెప్పేసి చంద్రగిరి కోటపై మా యువరాజు జెండా ఎగరవేయాలనేసి అత్యధిక మేరకు గెలవాలని చెప్పేసి ఆ భగవద్ ఆశీస్సు కోరుతూ ప్రార్థిస్తున్నాను. ఓకే అండి, సపోర్ట్. మోహిత్ రెడ్డి బర్త్డే సందర్భంగా తిరుచానూరు సర్పంచ్ కె రామచంద్ర రెడ్డి ఆధ్వర్యంలో ఇప్పటికి రక్తదాన శిబిరం జరుగుతున్నది. ఇప్పటికి 100 మంది వరకు రక్తదాన శిబిరము హాజరైనారు. ఇంకా కూడా సాయంత్రం జరుగుతుంది. కావున అందరూ వచ్చి రక్తదాన శిబిరాన్ని జయప్రదం చేయాలని కోరుతున్నాను. చంద్రగిరి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు రామచంద్రాపురం మండలంలో ఆ పార్టీ నాయకులు ఘనంగా జరుపుకున్నారు. కాబోయే ఎమ్మెల్యే మోహిత్ రెడ్డి అని నినాదాలు చేశారు. రామచంద్రాపురం మండల కేంద్రం వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం నందు ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఎంపీపీ బ్రహ్మానంద రెడ్డి ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు భారీ కేకును కట్ చేసి పలువురికి పంచిపెట్టారు. ఈ సందర్భంగా బ్రహ్మానంద రెడ్డి మాట్లాడుతూ వచ్చే సార్వత్రిక ఎన్నికలలో పార్టీ కార్యకర్తలు అందరూ కష్టపడి మోహిత్ రెడ్డిని అఖండ మెజారిటీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందన్నారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మండల ఎంపీపీ బ్రహ్మానంద రెడ్డి ఈ సందర్భంగా అత్యంత మెజారిటీతో రానున్న ఎన్నికల్లో గెలిపించి తన పుట్టినరోజు బహుమతిగా రానున్న సంవత్సరంలో ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఢిల్లీ రాణి, భానుకుమార్, ఎదల చంద్రారెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు. తిరుపతి తాతయ్యగుట్ట గంగమ్మను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్యామసుందర్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ చైర్మన్ కట్టా గోపి యాదవ్, ఈవో మునికృష్ణులు స్వాగతం పలికారు. ఆలయంలో అమ్మవారి దర్శన అనంతరం వేద పండితులు ఆశీర్వచనాలతో తీర్థ ప్రసాదాలను అందజేశారు. గతంలో తాతయ్యగుట్ట గంగమ్మ ఆలయం చాలా ఇరుకుగా, క్లీనింగ్ లేకుండా ఉండేదని, అయితే ఇప్పుడు ఆలయాన్ని పునర్నిర్మించిన తర్వాత క్లీన్ గా, స్పేషియస్ గా చాలా బాగుందన్నారు. ఆలయ కమిటీ ఇదే విధంగా పనిచేసి ఆలయాన్ని మరింత అభివృద్ధి చేయాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. ఈరోజు సాయంకాలం సమయంలో గంగమ్మ టెంపుల్ విజిట్ చేసినాక నాకు చాలా ఆనందంగా ఉంది. నేను తిరుపతిలో దాదాపుగా 6 సంవత్సరాలు వివిధ హోదాల్లో పనిచేశాను, తరచుగా వచ్చేవాడిని. ఈసారి తప్పకుండా ఈ తిరుపతికి వచ్చినప్పుడు రావాలని అనుకున్నాము. తల్లి దయతో ఈసారి దర్శన భాగ్యం కలిగింది. పాలక మండలి సభ్యులు, ఇక్కడ ఉన్న ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు, వారి బృందము అద్భుతమైన దర్శనాన్ని ఏర్పాటు చేసి వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అందరికీ ఆ తల్లి ఆశీర్వాదం ఉండి తిరుపతి దినదినాభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. కొత్త టెంపుల్ నేను మొదటగా వచ్చినప్పుడు ఇక్కడ ప్రాంగణం అంతా చాలా నీట్నెస్ లేకుండా కంజెస్టెడ్గా ఉండేది. ఇప్పుడు వచ్చిన వెంటనే నేను గమనించాను, చాలా బాగా ఇంప్రూవ్ చేస్తున్నారు. ఈ విధంగానే ఈ పాలక మండలి వారు ఈ టెంపుల్ను అభివృద్ధి చేయాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. పొంగునూరు నందు విద్యార్థుల ప్రతిభను పెంపొందించే దిశగా ప్రొఫెషనల్ చెస్ కాంపిటీషన్ నిర్వహిస్తున్నారు. పొంగునూరు జెడ్పీ హైస్కూల్ నందు ఎంపికైన 7 మంది విద్యార్థులు గురుకులం ద్వారా మరో 7 మంది విద్యార్థుల ఎంపికతో ఈరోజు మరో 6 మంది విద్యార్థులను చెస్ కాంపిటీషన్కు ఎంపిక చేసి 20 మంది ఛాంపియన్స్తో జూలై 2వ తేదీ ఆదివారం చిత్తూరులో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు తీసుకువెళ్లడం జరుగుతోంది. ఈ చెస్ కాంపిటీషన్ల ద్వారా నిర్వహించే పోటీలు పిల్లల మేధస్సును పెంపొందించడానికి దోహదపడుతుంది. పొంగునూరులో ప్రప్రథమంగా ప్రొఫెషనల్ చెస్ టోర్నమెంట్ అనేది పోయిన ఆదివారం 25వ తేదీ నిర్వహించడం జరిగింది. పొంగునూరులో మన జెడ్పిహెచ్ఎస్ గర్ల్స్ హై స్కూల్లో 7 మందిని, తర్వాత గురుకులం ద్వారా 7 మందిని సెలెక్ట్ చేయడం జరిగింది. వాళ్ళకి టోర్నమెంట్ చేశాము. దాన్ని చూసిన తర్వాత వచ్చిన అనూహ్య స్పందన ద్వారా ఈరోజు మళ్ళీ ఒక 6 మంది ఛాంపియన్స్ని సెలెక్ట్ చేయడం జరిగింది. 14 మందితో పాటు ఈ 6 మంది మొత్తం 20 మందిని స్టేట్ లెవెల్కి మనము సెలెక్ట్ చేసి
వచ్చే నెల జూలై 2వ తేదీ ఆదివారం చిత్తూరులో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు తీసుకెళ్లడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు ఆల్రెడీ సెలెక్ట్ అయిన వాళ్ళకి సన్నాహక మ్యాచ్లు, అలాగే కొత్తగా సెలెక్ట్ చేసే వాళ్ళకి టోర్నమెంట్ మ్యాచ్లు జరపడం జరిగింది. దీనికి సహకరించిన స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు గారికి, అలాగే పిల్లల తల్లిదండ్రులకు, టీచర్లకు అందరికీ కృతజ్ఞతాభివందనాలు. అలాగే ఎవరైనా సరే కుంగనూరులో ప్రొఫెషనల్ చెస్ నేర్చుకోవాలనుకుంటే కనుక, సో మన గర్ల్స్ హై స్కూల్ హెచ్ఎండి రీచ్ అయినా సరే, నన్ను రీచ్ అయినా సరే, వాళ్ళకి తగిన కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే వచ్చే నెలలో కూడా ఇలా చెస్ క్లబ్స్ని ఫామ్ చేసి కుంగనూరులో జిల్లా స్థాయిలో మనం టోర్నమెంట్లు నిర్వహించాలని కూడా మేము ప్లాన్ చేస్తున్నాము. త్వరలో దానికి సంబంధించిన విషయాలను కూడా తెలియజేస్తాము. శ్రీకాళహస్తి మండలం చిందేపల్లి గ్రామానికి వెళ్లవలసిన రోడ్డులు ఓ ప్రైవేటు పరిశ్రమ ఆక్రమించుకోవడంతో చిందేపల్లి గ్రామస్తులతో పోరాటం చేస్తున్న శ్రీకాళహస్తి జనసేన పార్టీ నాయకులు కోటా చంద్రబాబుపై కేసు నమోదు చేసి 14 రోజులు సబ్ జైలు నందు రిమాండ్కు పంపించారు. నేడు బెయిల్ తీసుకుని సబ్ జైలు నుంచి జనసేన నాయకులతో సమూహంగా వస్తున్న జనసేన నాయకుడు కోటా చంద్రబాబు పోలీసులు పాదయాత్రకు పర్మిషన్ లేదని అడుగడుగున ఆటంకించడంతో పోలీసులకు జనసేన నాయకుల మధ్య వాగ్వివాదం ఏర్పడింది. అల్లర్లు సృష్టిస్తున్న జనసేన నాయకులపై పోలీసులు లాఠీ చార్జి చేసి జనసేన నాయకులను చెదరగొట్టారు. కోటా చంద్రబాబు డాక్టర్ హరిప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రంలో అవినీతి పాలన రాజ్యమేలుతున్నాయని, న్యాయ పోరాటం చేస్తున్న తమని అన్యాయంగా అరెస్టు చేసి 14 రోజులు రిమాండ్లో ఉంచడం హేయమైన చర్య అని, పోలీసులు జగన్మోహన్ రెడ్డికి తొత్తులుగా వ్యవహరిస్తూ నేడు విధి నిర్వహణలు చేస్తున్నారని తెలిపారు. ఇలాంటి పోలీసు వ్యవస్థ ఉన్న రోజులు న్యాయ పోరాటాలు చేయలేమని వాపోయారు. తలపై ఎన్ని కేసులు నమోదు చేసినా ప్రజలకు కష్టం వస్తే జనసేన వ్యవస్థాపకుడు పవన్ కళ్యాణ్తో కలిసి న్యాయ పోరాటాలు చేస్తామని వారు పోలీసులను హెచ్చరించారు. 14 గ్రామ ప్రజలు, చిందేపల్లి చుట్టూ ఉన్న 14 గ్రామాల ప్రజల గురించి పోరాడుతున్న మా నాయకులు వినితా గారు, అలాగే చంద్రబాబు గారు ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ ఉంటే 72 గంటల తర్వాత వాళ్ళు లేచి నిలబడడానికి శక్తి లేక వాళ్ళ బీపీ షుగర్లు పడిపోయి ఉంటే వాళ్ళు అటెంప్ట్ మర్డర్ చేశారు, మర్డర్ చేయడానికి ప్రయత్నించారని ఈ రాష్ట్ర ప్రజలు, అలాగే కాళహస్తి ప్రజలందరూ కూడా గమనించాలి. ప్రజల కోసం పోరాడి ఎన్నిసార్లు జైలుకి వెళ్ళడానికైనా మేము సిద్ధం. కేసులు పెడతారు కదా అని భయపడే ప్రసక్తి లేదు. పోరాడితే పోయేదేముంది, ఎదవ బానిసిక సంఖ్యలు తప్ప అనే మా పవన్ కళ్యాణ్ గారి నినాదాన్ని మేము అందరూ అలవరించుకున్నాం, అదే బాటలో నడుస్తున్నాం. 14 గ్రామాలకు సంబంధించిన, చిందేపల్లి గ్రామానికి సంబంధించిన రోడ్డుని అడ్డగోలుగా మూసివేస్తే, వాళ్ళ కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తే, మమ్మల్ని కాపాడడానికి వచ్చిన పోలీసులు మా పైన కేసులు పెట్టి, మా కుటుంబ సభ్యులపైన కేసులు పెట్టి 3 నెలలుగా మమ్మల్ని ఇబ్బంది పెడుతూ అక్రమంగా, నాకు బెయిల్ ఉన్నా కానీ ఆర్డర్ రాకముందే నన్ను పోలీసులు అత్యుత్సాహంతో విజయవాడ నుంచి నన్ను అరెస్ట్ చేసి తీసుకుని వచ్చి రిమాండ్కి పంపించడం జరిగింది. కేసులు పెట్టినంత మాత్రాన మేము వెనకడుగు వేయం. ఈ చిందేపల్లి సమస్యతో మా పైన 15 కేసులు, ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి ప్రోత్సాహంతో ఈ నియోజకవర్గంలో ఉన్న పోలీసులందరూ మా పైన ఇష్టానుసారంగా కేసులు పెట్టి మా పైన దాడులు చేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నారు. 4.5 సంవత్సరం వెనకడుగు వేయలేదు. ఎలక్షన్లు దగ్గర పడుతున్న సమయంలో మేము వెనకడుగు వేసే ప్రసక్తే ఉండదు. ఈ ఎమ్మెల్యే కానీ పోలీసులు కానీ ఒకటే హెచ్చరిస్తున్నాం, ప్రజల వైపు నిలబడి ప్రజల కోసం మేము అండగా నిలబడతాం. ప్రజల తరపున మీరు నిలబడాలి తప్ప వ్యతిరేక చర్యలు చేస్తే ఏ ఒక్కరిని వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు. మా పైన అడ్డగోలుగా కేసులు పెట్టిన ఏ ఒక్క ఆఫీసర్ని మేము వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు. శ్రీకాళహస్తి దేవస్థాన రాఘవేంద్ర స్వామి ఆలయం వద్దనున్న కర్మక్రియల మండపంలో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలి అంటూ శ్రీకాళహస్తి దేవస్థాన పాలక మండలి చైర్మన్ అంజురు తారక శ్రీనివాసులకి హిందూ ధార్మిక మండలి సభ్యులు వినతిపత్రం అందజేశారు. ఈ నేపథ్యంలో హిందూ ధార్మిక మండలి సభ్యులు గరికపాటి రమేష్ మాట్లాడుతూ, 100 ఏళ్ల క్రితం శ్రీకాళహస్తి దేవస్థానం సమీపంలోని రాఘవేంద్ర స్వామి మఠం వద్ద నిర్మించిన కర్మక్రియల మండపం భక్తులకు సౌకర్యాలు లేకపోవడంతో భక్తులు ఇక్కట్లు పడుతున్నారని, శ్రీకాళహస్తి దేవస్థానం నానాటికి అభివృద్ధి చెందడంతో దేశంలో 4 మూలల నుంచి భక్తులు శ్రీకాళహస్తి దేవస్థానం చేరుకుని తమ పితృదేవతలకు పిండ తర్పణం వదులుతున్నారని తెలిపారు. అయితే భక్తులు పెరగడంతో ఆనాడు నిర్మించిన కర్మక్రియల మండపం ఇప్పుడు భక్తుల తాకిడికి సరిపోవటం లేదని, మహిళలు తమ పితృదేవతలకు పిండ తర్పణం చేసినప్పుడు వారు స్నానం ఆచరించడానికి, బట్టలు మార్చుకోవటానికి సరైన గదులు లేకపోవటంతో మహిళలు ఇబ్బందులు పడుతున్నారని, దీనిపై ఆలయ ఈవో మరియు పాలక మండలి దృష్టి సారించారని పేర్కొన్నారు. కర్మక్రియల మండపాన్ని పునర్నిర్మాణం కావించి భక్తులకు మంచినీటి వసతి, బట్టలు మార్చుకోవటానికి గదులు నిర్మించి భక్తులకు కావలసిన సౌకర్యాలు ఏర్పాటు చేయాలని శ్రీకాళహస్తి దేవస్థాన ఈవో సాగర్ బాబు మరియు పాలక మండలి చైర్మన్ శ్రీనివాసుల్ని కోరామని, వారు స్పందించి
త్వరలోనే కర్మక్రియల మండపంలో మెరుగైన సౌకర్యాలు కల్పించే విధంగా కార్యాచరణ చేపడతామని తెలియజేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో గరికపాటి రమేష్, వాసు యాదవ్, ఢిల్లీ కుమార్, వెంకటేష్ ఆచారి, కన్నా వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. స్వర్ణముఖి నది ఒడ్డున గత దశాబ్దాలుగా కర్మక్రియల మండపం ఉంది. ఆ మండపం ప్రస్తుతం ఎన్నో సంవత్సరాలుగా నిర్మించిన మండపం. ఇక్కడ ప్రస్తుత పరిస్థితికి సంబంధించి సౌకర్యాలు లేకపోవడంతో ఇక్కడ పితృదేవతలకు పిండ తర్పణ ఉదయాన్ని ఇచ్చేసిన అటు యాత్రికులకు కానీ ఇటు పట్టణ ప్రజలకు కానీ సౌకర్యాలు లేక చాలా ఇబ్బందిగా ఉంది. ఈ ప్రాంతాన్ని దేవస్థానం అధికారులు నేరుగా పరిశీలించి దాన్ని బాగు చేయాలనేసి మేము ఈరోజు హిందూ ధార్మిక మండలి వైపు నుంచి మన శ్రీకాశ దేవస్థానం చైర్మన్ అంజూరు శ్రీనివాస గారికి వినతి పత్రం, అదేవిధంగా ఈవో గారికి కూడా వినతి పత్రం ఇవ్వడం అయింది. ఇక్కడ కుళాయిలు అవి సక్రమంగా లేని సందర్భం లేవు. అదేవిధంగా మహిళలకి బట్టలు మార్చుకునేదానికి, వారు స్నానం చేసేదానికి కూడా ఏర్పాట్లు చేయాల్సి ఉంది. ఎక్కువ మంది వచ్చినప్పుడు, అటు వర్షం పడినప్పుడు, ఎండలు కాసినప్పుడు కానీ ఇక్కడ సౌకర్యాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. నదిలోనికి నేరుగా ఈ పిండ తర్పణం చేసేదానికి పోయేందుకు మార్గం కూడా ఏర్పాటు చేయాలనేసి మేము హిందూ ధార్మిక మండలం వైపు నుంచి కోరి ఈరోజు ఆ పరిసర ప్రాంతాలను కూడా చూడడం అనేది, అక్కడ ఇబ్బందులను కూడా మేము ఈ దృష్టికి తీసుకుని వచ్చాము. వారిని వెంటనే వారు వెళ్ళి అక్కడ చూస్తామని కూడా మన చైర్మన్ గారు మాకు తెలియపరచడం అయింది. దాన్ని వెంటనే త్వరితగతిన పూర్తి చేయాలని మేము కోరుతున్నాం. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం నందు దక్షిణంగా వెలసి ఉన్న శ్రీ మేధ గురు దక్షిణామూర్తికి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకించి వివిధ రకాల పుష్పాలతో అలంకరించి దీపధూప నైవేద్యాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థాన ధర్మకర్తలి మండలి చైర్మన్, దేవస్థాన ఆలయ ప్రధాన అర్చకులు కరుణాకర్ గురుకుల్, వేద పండితులు మరియు ఆలయ అధికారులు మరియు సిబ్బంది అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జూలై 4న రాష్ట్ర ముఖ్యమంత్రి చిత్తూరు పర్యటనను విజయవంతం చేద్దాం. రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనను అధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయండి, పేర్కొన్న రాష్ట్ర మంత్రులు నారాయణ స్వామి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. విజయ డైరీ వ్యవస్థాపకులు వీరరాఘవనాయుడు విగ్రహాన్ని సముచిత స్థానంలో పునఃప్రతిష్ఠిస్తాం, వెల్లడించిన చిత్తూరు నగరపాలక కమిషనర్ అరుణ. టిటిడి పరిపాలనా భవనం మైదానంలో వేడుకగా చతుర్వేద హవనం, లోక కళ్యాణార్థం జూన్ 29 నుండి జూలై 5వ తేదీ వరకు నిర్వహణ. గత టిడిపి హయాంలో సివిల్ సప్లై డిపార్ట్మెంట్ లో నిధులను అడ్డదారిలో పసుపు కుంకుమకు మళ్లించారు, ఆరోపించిన పౌర సంబంధాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.